మళ్ళీ 2001 లో మనం మొదలు పెడితే మాతను పొత్తుగల ఉన్నరి మాకు అధికారం వస్తే మీకు తెలంగాణ ఇస్తామన్నారు 2004 లో పొత్తు కలిసినాం వాళ్ళకి అధికారం వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది అక్కడ ఢిల్లీలో వచ్చింది మరి చెప్పిన ప్రకారం 2005 కో 2006 కో ఇయ్యాలి కదా తెలంగాణ ఇయ్యలే మల్ల దోకా చేసిన ఎగబెట్టిన ఎమ్మెల్యేలను చీలగొట్టే ప్రయత్నం చేసిన ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసిన చూసి 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 చివరికి నేను ఇక్కడికే వచ్చిన మన కాకతీయ యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మధ్య కూర్చొని ఆ రోజు నేను చెప్పిన ఇక ముందుకు పోయేది కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తెలాలని ఆనాడు ఆమరణ దీక్ష కూర్చుంటే ప్రకటన చేసినారు ఆ ప్రకటన తర్వాత నన్ను ఇచ్చినరా ఇయ్యలే మళ్ళీ ఒక ఏడాది అర్థం ఏడిపించినారు మళ్ళా ఉద్యోగులు విద్యార్థులు లోకమంతా బజార్ల మీద పడి సకల జనాల సమ్మె చేసి బతుకమ్మ పండుగ దసరా పండుగ కూడా బస్సులు బంద్ పెట్టి పెద్ద బీభత్సం చేస్తే 33 రాష్ట్రాలు మనకు మద్దతు వచ్చిన తర్వాత ఈ దేశంలో అప్పుడు దిగొచ్చినారు ఇది కాంగ్రెస్ చరిత్ర తెలంగాణను అన్ని రకాలుగా అరిగోస పెట్టిందే కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా చూసారు నేను ఇంకో ముఖ్యమైన మాట మీకు చెప్తా ఉన్నా తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం వస్తే కాల్ సంపించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మల్ల ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్నోళ్ళు ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డారు ఆనాడు ఎవరైతే మనం మీకు రాళ్ల దాడి చేసినరో తుపాకుల దాడి చేసినరో వాళ్ళే ఇవాళ మళ్ళా ఎమ్మెల్యేల కోటి నిలబడతా ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి చరిత్రలు కూడా చూడాలని నేను చెప్పింది అందుకోసమే ఏ పార్టీ చరిత్ర ఎటువంటిది ఉన్న తెలంగాణ వరంగల్ సిటీలో నీళ్ళు ఎన్ని రోజులకొకసారి వస్తున్నానండి ఎంత బాధ ఉండే 4 రోజులకొకసారి 3 రోజులకొకసారి భయంకరమైన బాధ ఉండే అక్కడ ఒక అక్క చేయలేపు చూపెడతా ఉంది నాకు ఇవాళ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇదే కాంగ్రెస్ రాజ్యంలో వరంగల్లో నిజాం పెట్టినటువంటి నిజాం కాలం నాడు స్థాపించినటువంటి అజంజాయి మిల్లుంటే దాన్ని ముంచిందే కాంగ్రెస్ పార్టీ ఎవరు అమ్మేసారు అజంజాయి మిల్లును ఆ భూములు రియల్ ఎస్టేట్ కింద ఎవరు అమ్ముకున్నారు మళ్ళీ ఈ ఎమ్మెల్యేలంతా కలిసి నా దగ్గరికి వచ్చి మా పాత గౌరవం పోయింది మాకు కావాలంటే మళ్ళా వరంగల్ దగ్గరనే గీసుకొండ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి కొద్ది రోజులలోనే ఒక ఏడాది 2 ఏళ్లలో 1 లక్ష మంది ఆడవాళ్ళకు మగవాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయని తెలియజేస్తా ఉన్నా ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ పట్టణం కూడా ఏ విధంగా ఇలా తీర్చిదిద్దబడుతుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందనే జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి పనులు దుమ్ము ధూళి ఉండే వరంగల్ పట్టణంలో ఇలా బ్రహ్మాండమైన రోడ్లు కానీ మంచి సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి విద్యారంగంలో రెసిడెన్షియల్ స్కూల్ మనం ఎట్లా పెట్టుకున్నామో మీరు చూస్తూ ఉన్నారు పేద పిల్లల కోసం బీసీ విద్యార్థులు కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ముస్లిం మైనార్టీలు కావచ్చు వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం మన వరంగల్ పట్టణంలో కూడా ఉన్నాయి చాలా అందులో చదువుకునే పిల్లలు మంచి ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా చదువుకుంటున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు మీ అందరిని కూడా నేను కోరేది ఇవన్నీ విషయాలు మీరు పరిగణనలోకి తీసుకోవాలి స్కూళ్ళు పెట్టినాం వాటిని జూనియర్ కాలేజీలు చేసినాం వాటి డిగ్రీ కాలేజీలు కూడా చేయబోతా ఉన్నామని నేను తెలియజేస్తా ఉన్నా అట్లా అన్ని విధాలుగా విద్యలో వైద్యంలో అన్నిట్లో కూడా చేస్తూ ఉన్నాం పల్లెలు అయితే పల్లె దవాఖానాలు పట్టణం అయితే బస్తీ దవాఖానాలు ఏ బస్తీకి ఆ బస్తీలనే ఉండే విధంగా ప్రజలకు సదుపాయంగా సమీపంగా పోయేటట్టుగా మేము ఆ విధంగా కూడా చర్యలు తీసుకున్నాం విద్యారంగం కానీ వైద్యరంగం కానీ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం వరంగల్ పట్టణం మధ్యలో ఉద్యమాల వల్ల మనం కొంత దెబ్బతిన్నా మళ్ళీ ఇప్పుడు ప్రారంభం చేసినాం హెల్త్ యూనివర్సిటీ తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ హైదరాబాద్లో కాకుండా కాలోజీ పేరు పెట్టుకొని ఇక్కడనే వరంగల్లో మనం స్థాపించుకున్నాం ఇంకా అనేక నేను మీకు ఒక మాట ఇస్తా ఉన్న వరంగల్ వాసులకు చిన్నబోయినటువంటి వరంగల్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం వరంగల్లో నేను పోతా వస్తూ ఉంటే మా మత్స్యోన్నచారితో కానీ ఇక్కడ మంత్రులతో కానీ నేను చెప్తా ఉంటా వరంగల్లో పెద్ద బాధ ఏంటంటే రైల్వే లైన్ అడ్డం కనీసం ఒక 6 బ్రిడ్జీలు రావాలి రైల్వే మీద ఆ లైన్ మీద ఈడికాడికి 6 బ్రిడ్జీలు వచ్చినట్టయితే
రెండు నగరాల ప్రజలకు అటు ఇటు పోవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ బాధ పోవాలి. ఈ టర్మ్లో తప్పకుండా ఆ 6 బ్రిడ్జీలు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే ఒక పక్కన బైపాస్ రోడ్ వచ్చింది, బ్రహ్మాండమైన పెద్ద బైపాస్ రోడ్ వచ్చింది నేషనల్ హైవేలో భాగంగా. మరో పక్క కూడా రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే అద్భుతమైన రింగ్ రోడ్ కూడా వరంగల్కి వస్తుంది. కూడా ఆధ్వర్యంలో కూడా వరంగల్ మాస్టర్ ప్లాన్ అన్ని రకాలుగా తయారవుతా ఉంది. ఈ నగరాన్ని ఒక గొప్ప నగరం. ఇప్పుడు ఈయన మన వినయ భాస్కర్ గారు పెద్ద మాట మాట్లాడినాడు, మా పోటీ హైదరాబాద్ నగరంతో సార్ అన్నాడు. హైదరాబాద్ నగరంతో పోటీ పడతా వినయ భాస్కర్ ఒక ఆశ పెద్దగా ఉన్నది, వరంగల్ అట్లా కావాలనే కోరిక ఉన్నది. మంచిదే, పనిచేసే వాళ్ళకి అట్లే ఉంటుంది. తప్పకుండా తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్ కాబట్టి